వెల్కమ్ టు ఈరోజు చేతిరెడ్డి సులోచన గారి రచన రుతుచక్రం పదిహేడవ భాగం మంచినీళ్ళ కోసమని బావి దగ్గరికి వెళ్ళింది సుజాత ఆ ఇంటి ఓనర్ గారి అబ్బాయితో గొడవ పడుతూ ఉంది ఏం చేస్తావే అతను పొగరుగా ముందుకు రాబోయాడు ఒక్క క్షణం జంకింది అతనింటి కాంపౌండ్లో తను ఏం చేసినా అడిగే దిక్కులేదు వండి ధైర్యం వచ్చేసింది చేంతాడు కొస పట్టుకొని ఒక్కటిచ్చింది అతను ముందుకు రాబోయిన వాడల్లా ఆగి అరవటం ప్రారంభించాడు అతనిది మేకపోతు గాంభీర్యమని తెలిసిపోయింది అందుకే ధైర్యంగా నిలబడింది నలుగురు చేరారు చూడండి రండి మా బావి నీళ్లకొచ్చి మమ్మల్నే కొడుతుంది అతని గొడవ చూస్తే నవ్వు వచ్చింది సుజాతకి కానీ నవ్వితే ఇంకా రెచ్చిపోతాడని ఊరుకుంది నింపాదిగా నీళ్లు తోడుకోసాగింది మా పిల్లవాడిని కొడతావా తల్లి హూంకరిస్తూ బయటికి వచ్చింది మీ పిల్లవాడికి కాస్త మర్యాద నేర్పు అందరూ రోజు అనుభవిస్తున్నదే అందరూ నోరు మూసుకున్నారు ఇళ్ళు గల ఆమెతో మొహమాటాలున్నవారు తందానా అంటే తానా అన్నారు ఈ గొడవంతా తెలిసి దమ్మ సంతోషించింది కానీ దిగులు పడింది కూతురు తన చుట్టూ ఉన్న దుష్ట శక్తుల్ని ఎదుర్కొంటుందన్న సంతోషం నలుగురి నోళ్లలో నానుతుందన్న జంకు కలిగాయి ఇది తప్పు ఇది ఒప్పు అని అనలేకపోయింది వారం రోజులు గడిచాయి ఒకరోజు మధ్యాహ్నం ఇద్దరు స్నేహితుల్ని వెంట వేసుకుని వచ్చాడు ఇంద్రసేన అరుంధతి పెద్ద మార్కెట్కి వెళ్ళింది అప్పుడే బడి నుండి వచ్చి తాళం తీసింది సుజాత ఇంద్రసేనం చూసి ఇష్టం లేకపోయినా చిరునవ్వు నవ్వింది రాబావా కూర్చో నీతో వరుస కలపడానికి రాలేదు నీకు మీ అమ్మకి ఇంత కూడా ఎందుకో కనుక్కుపోదామని వచ్చాను మీరు ఫ్రాడ్ అసలు సంగతి ఏంటి బావా వచ్చే కోపాన్ని దిగమింగి అడిగింది సుజాత నీకు ఇంత కరేజ్ ఎక్కడిది నేను బలవంతంగా తిలక్ మ్యారేజ్ చేశానంటావా నేనా ఎప్పుడు తెల్లమొహం వేసింది సుజాత నీ బతుకుతోడు తోడు అబద్ధాలు కూడాను అన్నాడు ఇంద్రసేన ఇదిగో ఇప్పటి వరకు మామయ్య కొడుకు అని ఇచ్చాను ఇంకొక్క మాటన్న అన్నా వంటి పడుకు మర్యాద దక్కదు వాసుతో ఏదో మాటల సందర్భంలో అంటే ఇంటి మీదకు వచ్చి దెబ్బలాడతావా షటప్ ఆ మాట అంటానికి ఏం గలేదు పొట్టకూటి కోసం కొలువు చేసేదానివి అన్నతో నాన్నతో దెబ్బలాడి నీలాగా తేరగా వచ్చింది తినటం లేదులే నేను కష్టపడి సంపాదిస్తున్నాను వాట్ ఏమన్నావు బిచ్ డెవిల్ ఒరే చూస్తావేన్రా దీనంతా చూడాలి ఆ వచ్చిన వారు సుజాత కళ్ళల్లోని నిర్భయత్వం ముఖంలోని తేజస్సు చూసి జంకారు నోరు మూసుకొని వెళ్ళు చేతనైతే కేసు పెట్టు మీద ఇన్సల్ట్లు మన కులానికే ఇన్సల్ట్ అని అతను వెళ్ళిపోయాడు భగవాన్ మాకు అడుగు అడుగునా ఏం కష్టాలు పెట్టావయ్యా అని ఏడవలేక కూర్చుంది తల్లికి విషయం చెప్పాలా వద్దా అని యోచిస్తూ ఆమె వచ్చింది కూడా గమనించలేదు నేను ఇంట్లో లేకపోతే కాఫీ అయినా తాగవాసు జా అడిగింది అరుంధతి ఆమె కుంపటి రాజేస్తూ కూర్చుంది బజార్లో అన్నీ మండిపోతున్నాయి మన ఊళ్ళో ముదురు పుచ్చు అని తీసేసిన వంకాయల్ని పావలా పావుగిలో కమ్ముతున్నారే తల్లి కాలచక్రం కొన్నింటిని వదిలివేస్తే కొన్నింటికి విలువలు పెంచుతుంది అన్నది ఎటో చూస్తూ పార్వతమ్మ అసంతృప్తికి గురయ్యింది నర్మద దినమంతా పనిలోనే సరిపోతుంది తిలక్ మరో ఊళ్ళో ఉద్యోగం చేస్తున్నాడు అతనికి తల్లి మాటని ఎదిరించే శక్తి లేదు నాలుగు రాళ్లు వెనకేసుకొని ఆ వాసు కొనుక్కున్నట్లు స్కూటర్ కొనుక్కోరా కాపురం పెడితే మాటలా అందులో మాకే నలుగురున్నారని పార్వతమ్మ కంట తడి పెట్టుకోగానే కరిగిపోయాడు తిలక్ అతను ప్రయాణం అవుతున్నాడు ఏమండి కాఫీ తీసుకొని వచ్చింది నర్మద చెప్పు అన్నాడు లాలింపు లేదు కానీ అదిలింపుతో నేను మీతో వస్తానండి అమ్మనడుగు పంపితేరా నేను మీ అమ్మను పెళ్లి చేసుకోలేదు ఉక్రోషంగా అన్నది అందుకే ఇక్కడే ఉండాలా పోవాలనుకుంటే పో అన్నాడు విసురుగా బాగా చెప్పావురా ఈవిడితో అయిన వారంతా పిల్ల తల్లులయ్యారు మన కర్మ చూడు పంపించయ్యమ్మ వాళ్ళన్న మరెవడినైనా బలవంతంగా తెచ్చి పెళ్లి చేస్తాడు ఆంకేం తక్కువ తెలకు వెళ్ళిపోయాడు నర్మద ఒక్కట్టు మిగిలిపోయింది పార్వతమ్మ కూడా బయటికి వెళ్ళింది తనంటే కొడుక్కి ఎంత ప్రేమో చెప్పి రావాలి దేశంలో ఎన్ని మార్పులు వచ్చినా ఎంత ప్రగతి సాధించినా కోడలు స్థానం అదే నికృష్టమైన దశలో ఉంది అది మారితే ఎలా మారుతుంది అత్తయ్య బయట నుండి పిలుస్తూ వచ్చాడు వాసు రా అన్నయ్య కళ్ళు తుడుచుకొని బయటకు వచ్చింది నర్మద అతను ఆశ్చర్యపోయినట్లు చూశాడు నువ్వు నువ్వేనా అమ్మా నేనే అన్నయ్య మరి వీళ్ళంతా ఏరి చుట్టూ చూశాడు ఈ ఇంట్లో న్యాయంగా పనిచేసేది నేను మామయ్యే ఆయన కొట్టుకు వెళ్ళాడు నేను ఇంట్లో అత్తయ్య పెత్తనాలకు వెళ్ళింది సువర్ణ లైబ్రరీలో సుమతి హాస్టల్లో ఉంటున్నారు పిన్ని బాగుందా పిన్నికేం ఇక్కడికే వస్తానని బయలుదేరింది అనుకోకుండా చిన్నమామ చిన్నత్తా కనిపించారు ఒక పూట వారి దగ్గర ఉండొస్తానని వెళ్ళింది అత్తయ్య బాగుందా అన్నయ్య పాపిస్తే దాన్ని అందరూ అనుకునే మాటలు నిజమనుకొని అత్తయ్యతో మాట్లాడనైనా మాట్లాడలేదు ఆమెకు అరుంధీని తలుచుకుంటే దుఃఖం వస్తుంది తన తల్లో పేలుపడి మెడల మీద మైళ్ళతో చిన్నతనం ఎంత మడ్డిగా గడిచిందని అరుంధత్త వస్తే తల ఒళ్ళు శుభ్రం చేసేది అసలు ఆ సంగతి ఎలా మర్చిపోయింది తను నేనే మాట్లాడేస్తున్నాను నువ్వు వినటం లేదని వాసు గట్టిగా పిలవటంతో ఈ లోకంలోకి వచ్చింది అత్తయ్య చాలా సంతోషంగా ఉంది ఎందుకో తెలుసా మామయ్య మళ్ళీ మనిషిగా తిరిగి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందన్నయ్య రండి స్నానం చేస్తారా అని లోపలికి వెళ్ళింది నర్మద ఇప్పుడు చాలా పనుందమ్మా మరొకసారి వచ్చినప్పుడు నీ మర్యాదలు అందుకుంటాను స్కూటర్ కొనుక్కునేటప్పుడు వెయ్యి రూపాయలు తీసుకున్నాను ఇద్దామని వచ్చాను ఆమెకు డబ్బున్న కవర్ తీసి ఇచ్చాడు లెక్కపెట్టుకో అన్నాడు వాసు మీరేం తక్కువ ఇస్తారా ఉండనియ్యి అలా కాదమ్మా తిలక్కిచ్చినా లెక్క పెట్టుకోవాలి జీవితంలో నేను అనుభవాల వల్ల రెండు విలువైన పాఠాలు నేర్చుకున్నాను చెప్పుడు మాటలకు చెవి ఇవ్వటం మూర్ఖత్వమని రెండోది ఏంటంటే ఎవరు డబ్బిచ్చినా లెక్కించి చూసుకోవాలని కొన్నిసార్లు మన నమ్మకాలే మనల్ని మోసం చేస్తాయి అదీ నిజమేనని ఆమె డబ్బు లెక్కించింది అవి తీసుకువెళ్ళి దాచింది వాసు వెళ్ళిపోయాడు నర్మదకు మంటగా ఉంది పద్మను తన అన్న ఎంత అపురూపంగా చూస్తాడని తన బ్రతికి ఇలా అయిపోయింది చిన్నప్పుడు తను చదువుకుంటే సుజాతలా ఉద్యోగం చేసుకునేది ఇప్పుడు తన ఇళ్ళు వదిలి వెళ్ళినా ఏం చేయగలదు దేశంలో మౌలికమైన సమస్యలే తీరలేదు మొదట స్త్రీ ఆర్థికంగా నిలదొక్కుంటేనే కదా మిగతా విషయాల గురించి ఆలోచించేది మన దేశంలో ఎందర అక్షరాస్యులు ఉన్నారు ఇవన్నీ ఒకదాంతో ఒకటి పడిన చిక్కుముడులు అవి జాగ్రత్తగా విప్పాలేమో ఓ పిల్ల నర్మద ఏమత్తయ్యా అని వంటింట్లో నుండి వచ్చింది నర్మద వడ్లు ఎండ్లో పోయిరాదే షౌకర్ గారికి డబ్బు తక్కువ పనివాళ్ళు తక్కువ ఆయన కోడలు చూడు ఎంత పని చేస్తుందో గదంత సంసారం పెద్దరం పెద్దగా కావాలన్న ప్రీతి ఆ ఉపన్యాసం ఇక అక్కడ ఆగదని తెలుసు అత్తయ్య వాసు అన్న వచ్చి వెయ్యి రూపాయలు ఇచ్చాడు మాట మార్చాలని ప్రయత్నం చేసింది ఆమెకు తెలీదు పార్వతమ్మ మాటలు ఎప్పుడు భూమి గుండ్రంగా ఉండును అన్న సూత్రాన్ని రుజువు చేస్తాయని ఏమి డబ్బెందుకు తిరిగి ఇచ్చాడు ఎలాగో అతని కట్నం ఇవ్వనే ఇస్తున్నామాయే వలేవాడే అయినా మీ వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవాలే తెల్లి మనుషుల్ని నిలబెట్టి పెళ్ళిళ్ళు చేస్తారు అచ్చట ముచ్చట నేను అలా చేస్తానా అన్నీ అల్లుడికి అడ్వాన్స్గా ఇస్తాను లేకపోతే ఇన్సల్ట్ కాదు ఈ మధ్య నేర్చుకున్న ఇంగ్లీష్ పదాలని ఒత్తి పలుకుతూ అన్నది పార్వతమ్మ లెక్క పెట్టుకోండి వాసు అలాంటి వాడేం కాదులే అన్నది గర్వంగా కానీ సాయంత్రానికి పెద్ద గొడవగా తయారైంది వాసు ఎనిమిది ఇచ్చాడని లేదు నేను లెక్కించాను వెయ్యిచ్చాడు తెల్లబోయింది నర్మద అందరూ ఆమెని అనుమానంగా చూశారు అయితే నువ్వే తీసుంటావు అత్తయ్య ఆ మాట వస్తుందనే లెక్కించమన్నాను చూశారా ఎంత జానతనమో నేను జానతనం చూపించడం లేదు నిజమే చెప్తున్నానని నిర్భయంగా చెప్పింది నర్మద మీరు ఎంత నిజాయితీ బలవంతంగా పెళ్లి చేసినాడే తెలిసిందిలే వెటకారం చేసింది కావాలంటే అన్నయ్యని అడగండి చాలలేదు అతను వెయ్యిచ్చుంటాడు అందులో నువ్వెన్ని దాచావు ఎవరికి తెలుసు నా పెట్టె చూసుకోరాదు నర్మదకు సిగ్గుగా ఉంది శంకర్ తొందరపాటికి ఒక పెళ్లి జరిగింది పట్టుదల ఇంద్రసేనది ఫలితం తను అనుభవిస్తుంది ఇది దారుణం పెట్టెలో ఉంటాయా ఎవరికిచ్చి పంపావో పార్వతమ్మకు కోడల్ని బాధించటమే ఒక వృత్తి అవును పాత అలవాటుగాది అటు తాతయ్య ఆసుపత్రికి పోగానే ఇటు పెట్టే తీసి బంగారం నగలు దాచినట్టు అనుకుంటున్నారు కాబోలు ఏంటే ఏమన్నావు జరిగిన సంగతి చెప్పాను అన్నది విసురుగా నర్మద చూసారా దీని నాలుగు తగ్గొయ్యాలి ఎంత మాట అన్నది ఆరుందమ్మ వెళ్ళేది వెళ్ళక ఈ విధంగా కక్ష సాధిస్తుంది చూడండి అన్నది పార్వతమ్మ అత్తయ్య ఏం చెప్పలేదు ఎవరి చేత అయితే మీరు తాళం చెవులు తీపిచ్చారో అతనే చెప్పాడు ఆ శంకర్ చెప్పాడా ఆమె తెల్లబోయింది ఇంకేదో అనబోయింది ఈ లోపల లలితమ్మ వచ్చింది తేలు కుట్టిన దొంగలాయింది పార్వతీ పని వాసు అన్నయ్య రాలేదా పిన్ని పొద్దున వచ్చే వెళ్ళాడు మళ్ళీ రావటానికి అతనికేం పనిలేదా రాలలిత నువ్వు మధ్యలోనే ఆగిపోయావని మీ అన్నయ్య తిండే తినలేదనుకో అన్నది పార్వతమ్మ అలా స్తంభంలా నిలబడకపోతే కాళ్ళకి నీళ్లు పట్టుకురాకూడదు నేనేం కొత్తదాన్న వదిన హడావుడి ఎందుకు అన్నది లలిత ఎంతైనా మగపిల్లాడి తల్లివి మేమంతా నీకు సలాం చేయవలసిన వారిమే అని లేచి పార్వతమ్మే నీళ్ళిచ్చింది ఇందాక కోడలు వాగిన సంగతి లలితకు తెలిస్తే ఎంత ప్రమాదం అందుకే ఆడబడుచుని అంటిపెట్టుకుని తిరిగింది కోడలు లలితమ్మతో మాట్లాడకుండా జాగ్రత్త పడింది రాత్రి అందరూ ఒకే వరుసను పడుకున్నారు ఆమెకి నిద్ర రావటం లేదు వచ్చినా కలత నిద్ర మాత్రమే ఆ కలత నిద్రలో అన్నీ కలలే ఒక్కోసారి లలితమ్మ అరుంధతి తన మీద పడుతూ రక్కుతూ తన వాటా ఏవమని అడిగినట్టు అనిపించింది మరోసారి పోలీసులు వచ్చి ఆడది చెప్తే మాత్రం నీకు బుద్ధి లేదా అంటూ భర్తకు బేడీలు వేసినట్టు కలొచ్చింది మరోసారి తమాషా భవనం సినిమాలో చూపించే కోర్టు లాంటి భవనం అందులో నిలబెట్టి నిలదీసినట్టు అనుభూతి వచ్చింది కళ్ళు విప్పితే అంతా కలే లేచి రెండు మూడు గ్లాసుల మంచినీళ్లు గడ గడ తాగేసింది ఆ తర్వాత నిద్రపోయింది ఉదయం ఆలస్యంగా మేలుకుంది అప్పటికే ఇంట్లో అందరూ లేచారు ఆదుట్టుగా పెరట్లోకి వెళ్ళింది అప్పటికే ముఖం కడిగిన లలితమ్మ కాఫీ తాగుతుంది కబుర్లు చెప్తూ నర్మదా నీళ్లు తోడుతుంది ఆమె గుండెలో పడింది అత్తగారు రావటం చూసి నర్మదా బిందె ఎత్తుకుని లోపలికి వెళ్ళిపోయింది లలిత ఈ నర్మదా ఉందే కాలాంతకు రాలు ఏమైనా చెప్పిందా ఆత్రంగా అడిగింది నాకేం చెప్తుంది ఒక్క కోడలు దాని ఉసురు పెట్టుకోవా కొదినా రేపు మంచి అయినా చెడైనా దగ్గరుండి చూడవలసిన పిల్ల రేపు నీ కూతుళ్ళుంటారా నేనేమన్నానే తల్లి ఇంటి పని చేసుకో అన్నాను అది తప్పేనా ఇలాంటి మొరటి పనులు పద్మా సువర్ణలతో చేపించావా అని అడిగింది లలితమ్మ పార్వతమ్మకి చాలా కోపంగా ఉంది అటు లలితమ్మని అనలేదు ఆమె కాదు ఉద్యోగస్తుడైన కొడుకు తల్లి కళ్ళు మూసుకుని పాతిక వేలు ఎవరన్నా ఇస్తారు తను ఆమెని అన్నా లాభం లేదని ఊరుకుంది మధ్యాహ్నం భోజనాలు అయ్యాక జనార్దన్ వెయ్యి రూపాయలు తెచ్చి ఇచ్చాడు వాడు తొందరపడితే నీకైనా తెలీదా లలిత ఇచ్చింది తిరిగి తీసుకుంటానా అన్నాడు జనార్దన్ అది కాదన్నయ్యా మాట నిలబెట్టుకోవాలి కదా అదీ కాక మరో ఎనిమిది వేలు అప్పడుగుతాడేమో హైదరాబాద్లో ఫ్లాట్ కొనాలని ఉంది మళ్ళీ అతను రావటం ఎందుకు పట్టుకెళ్ళి అలాగే ముహూర్తం నిశ్చయం చేయించు అన్నాడు జనార్దన్ త్వరలోనే కబురు చేస్తానని లలిత వెళ్ళిపోయింది వెళ్ళేటప్పుడు డబ్బు పట్టుకు వెళ్ళింది ఆమెల ఆ డబ్బు పట్టుకుపోవటం ఒక గ్యారెంటీగా భావించి అతడు నిశ్చింతగా ఉన్నాడు కట్నం డబ్బు ఎలాగూ ముట్టింది అమ్మాయికి నగలు చేయించుదాం అన్నది పార్వతమ్మ పార్వతి మొన్న అరుంధతి పిల్ల కనిపించారే వాళ్ళని చూస్తే నా కడుపు తరుక్కుపోయిందనుకో వాసుని ఇంత వాడించేసింది వాళ్లే కదా ఏంటి సోది మీరు చెప్పేదేంటి ఇప్పుడు పేటల మీదకి సుజాతను పిలిపించాలంటారా అది కాదే మనం సంపాదించింది ఇవ్వటం లేదు కదా నాన్నగారి బంగారంలో ఒక నాలుగు తొలాలిస్తే ఓ మాదిరి సంబంధమైన కుదురుతుంది వరదల్ని తీసుకొచ్చి కాపురమే పెట్టుకోండి నా పిల్లల్ని నేను తీసుకొని వెళ్ళిపోతాను అన్నది పార్వతి ఇప్పుడేమన్నానని అన్నాడు జనార్దన్ మీకు మొదటి నుండి అరుందా అరుందా అని దాని నామం జపించడమే ఓ లేండి నేను చెప్తే వింటారా నోర్ ముయ్ అరుంధతి పేరెత్తి అర్హత కూడా మనకు లేదు అతను హూంకరించి వెళ్ళిపోయాడు పార్వతమ్మకి ఎదురుగా కనిపించిన వ్యక్తి నర్మద అప్పుడు అల్మారా తీసి డబ్బు దాశాను ఎందుకు నా నెత్తిన కొట్టుకుపోవటానికా మీకోసమేగా మీ గో బాగోగుల కోసమే కదా అవన్నీ మరిచిపోయి నువ్వు బయటకు అంటున్నావు ఎప్పుడైనా ఆమె వాటాకొస్తుందో ఏమో పంచమని వాటా పంచితే ఏమి అందామనుకుంది కానీ దాన్ని చేసి గొంతు నొక్కినా దిక్కు లేదని ఊరుకుంది నర్మద నర్మదకు ఆమె అత్త వైభవంగా బతికిన రోజులు కనిపించాయి న్యాయస్థులకే అన్యాయం జరుగుతుందని బాధపడింది నిజంగానే అరుంధతి అత్తయ్యకి విషయం చెప్పగలిగితే ఎంత బాగుండు ఆమె ఆలోచన సాగదని తెలిసిపోయింది అత్త ప్రవర్తన రోజు రోజుకి భరింపరాందిగా తయారయ్యింది నర్మద ఇంకా మొండిగా తయారయ్యింది వాసుని పెళ్లికొడుకును చేస్తుంటే లలితమ్మకు కళ్లనీళ్ల పర్యంతమయ్యింది సుజాత కోరికను అనుసరించి వాసు మనసు మార్చుకున్నాడని చెప్పలేకపోయింది అరుందమ్మతో తానేనా దేవతలాంటి వదిన్ని అపార్థం చేసుకుంది తను పిలిచిన రాదని తెలుసు వాసు మీద మమకారం చేత వస్తుందో ఏమో అన్న ఆశ ఉంది చుట్టుపక్కల వారు అతనికి తలంటారు స్నానమయ్యాక కొత్త బట్టలు ఇచ్చారు పెళ్లి కొడుకు బొట్టు పెట్టారు సాయంత్రమే పెళ్లివారు ఊరు వెళ్తున్నారు అమ్మా రాదు కదూ అడిగాడు వాసు రాదురా అన్నది నిరాశగా ముత్తైదువులు భోజనాలు చేసి వెళ్ళారు నా అన్న వారెవ్వరూ లేరు ఇంతలో హడావుడిగా జనార్దన వచ్చాడు లలిత ఏంటమ్మా ఇది జోగులోని ఆహ్వాన పత్రిక తీసి బళ్ళ మీద పెట్టాడు వదినేదన్నయ్యా ఇద్దరినీ రమ్మని ఉత్తరం రాశానుగా లలిత చాలించే నాటకాలు పెళ్లికూతురు ఎవరు వాసుకు నచ్చిన అమ్మాయి పేరు చూసే ఉంటావు కదా ఉమా లలిత మళ్ళీ అదే మాట మా సువర్ణకేం తక్కువని బాగుంది తక్కువ ఎక్కువ కాదు వాడికి నచ్చిన పిల్లని చేస్తాను అన్నది గాఢంగా నచ్చని వారు నా చుట్టూ ఎందుకు తిరిగారు నా పిల్లలకి ఎందుకు ఆశలు కల్పించారు అడిగాడు జనార్దన్ నేను ఎప్పుడైనా మీ అమ్మాయిని చేసుకుంటానని అన్నానా మామయ్య వాసు స్పష్టంగా అనకపోయినా భావం లేదా ఎప్పుడూ లేదు విశ్వాసం లేకుండా మాట్లాడుకో అభిప్రాయం లేకపోతే మా ఇంటికి ఎందుకు వచ్చావు తండ్రి పోయినా మేనమామలు ఉండాలన్నారా అని మీరే చెప్పారుగా మేనమామగా ఒక సంవత్సరం చదివించావు అదో గొప్ప పన ఈ ఊర్లో కాలేజీ ఉంది చదివిస్తాము మీ అమ్మాయిని కూడా పంపండి నిర్మోహమాటంగా అన్న వాసుని చూస్తే అతనికి పాలు పోసి పెంచిన పాము కాటేస్తుందా అన్న అనుభూతి కలిగింది వాసు అన్నయ్య వాదోపవాదనలు ఎందుకు వచ్చినవాడివి నీ చేతుల మీదుగా జరిపించి వెళ్ళు ఆ అర్హత ఉంచావా లలితమ్మ అతని రక్తం చాలా కాగిపోతుంది అతనికి ఇంతవరకు వంచన చేయటమే తెలుసు కానీ వంచింపబడటం తెలియలేదు అదేంటో ఈనాడు అర్థమైంది లలిత మా పిల్లను వద్దనుకున్న దానివి మా దగ్గర పదివేలు ఎందుకు తీసుకున్నావు అన్నయ్య నేను మీ దగ్గర భిక్షమేం తీసుకోలేదు తండ్రి ఆస్తిలో అందరికీ బాగా ఉంటుంది అప్పుడు నీకు అవకాశం ఉండి నువ్వు కాజేశావు ఇప్పుడు నాకు అవకాశం దొరికింది కాబట్టి నేను తెచ్చుకున్నాను తప్ప లలిత ఆయన ప్రాణాలకు ఎవరో కొక్కిం వేసి బిగిస్తున్నట్లయింది అతనికి నోట మాట రాలేదు అన్నయ్య చిన్న కొన్నాళ్ళు పోషించాడు మీరు కొన్ని రోజులు అందుకని నా కొడుకు మీద ఏదైనా హక్కు ఉంటే ఆయనకే కానీ నీకే మాత్రమూ లేదు అతను అరిచాడు నోటికి వచ్చిన మాటలన్నీ తిట్టాడు ఏడవలేక ముఖం మార్చుకుని వెను తిరిగాడు వాసు చిన్నగా నవ్వుకున్నాడు కొందరు మోసాన్ని గ్రహించి మంచితనంతో బుద్ధి చెప్తారు మరికొందరు మోసానికి మోసం చేస్తారు వాసు అంతే చేశాడు అతను కౌమార దశ వదిలి యవనంలో అడుగుపెట్టే దశలో అతని బుర్రపాడు చేశాడు మామ అది ఒక చిత్రమైన దశ ఆవేశం అజ్ఞానం పెనవేసుకొని ఉంటాయి అప్పుడు హేతువాదం గుర్తుండదు స్వయం నిర్ణయాలు జరిగిపోతూ ఉంటాయి వివేకవంతులైన తల్లిదండ్రులు అతి చాకచక్యంతో ఆ భావాలను వ్యతిరేకించవని మంచి చెడులు చూపించాలి కొందరు తమ సంతానం పట్ల అపారమైన నమ్మకం పెంచుకుంటారు లలితమ్మ అదే చేసింది ఆమె కొడుకు ఇంజనీర్ అవుతాడని లేదు పదవ తరగతి కాగానే ఏ గుమస్తాగానో చేరతాడని ఆశించింది దానికి విరుద్ధంగా అతన్ని పై చదువులకు పంపేసరికి ఒక విధమైన గర్వంతో తమకేదో హక్కు అర్హత ఉన్నట్లు ప్రవర్తించారు బీదరికమంటే ఏంటో రుచి చూపించారు అరుంధతి కేశవయ్యల ద్వారా మళ్ళీ అది తమను వరిస్తుందేమోనని భయపడ్డారు బీదరికానికి దూరంగా పారిపోవటానికి ఏమైనా చేయటానికి సిద్ధపడింది లలితమ్మ పెద్దన్న పంచన చేరింది అక్కడ స్వార్థం చేయించింది మళ్ళీ సుజాత విషయంలో వాసు చూపిన సుముఖత లలితమ్మ చూపలేదు పదివేల రూపాయలు తెచ్చినట్లు చెప్పలేదేంటమ్మా అడిగాడు వాసు ఇప్పుడు ఇప్పుడేమయ్యింది మీ అత్తగారిచ్చే డబ్బు ఇది చేర్చి హాయిగా ఇల్లు కొనుకో లేదా నాగార్జున సాగర్ దగ్గర పొలం కొందామన్నది వాసు మౌనంగా తలాడించాడు అందులో కొంత భాగం సుజాతకి ఇవ్వాలని ఉన్నా ఆమె అభిజాత్యం తలుచుకుంటే కోపం వచ్చింది మన దేశంలోనే కాదు ప్రపంచమంతటా జనం రెండు ఉన్నారు కొవ్వొత్తుల్లా తాము కరిగిపోతూ ఇతరులకు వెలుగు చూపేవారు మరికొందరు సమాధుల మీద పునాదులు తీసేవారు ఆ కోవకు చెందిందే లలితమ్మ బీదరికపు ఛాయల్ని ఆమె సహించలేకపోతుంది అందుకే ఆమె మేలు తప్ప ఇతరుల గురించి ఆలోచించడం చాలా తగ్గిపోయింది అరగంటలు అన్నీ మర్చి సర్దుకుంది ఊళ్ళో వారందరిని పిలిచింది అందరూ వచ్చారు ప్రతి వారు పుట్టింటి వారిని గురించి అడగటమే ఆమె జవాబు ఆలోచించి పెట్టుకుంది మీ వాళ్ళు ఎవరూ రాలేదా లలితమ్మా అలక సాగించినట్టుందమ్మా ఏం చెయ్యాలి ఇద్దరన్నలకి ఈడైన కూతుళ్ళున్నారు ఎవరం చేసుకోను చెప్పండి అన్నది నిజమే తోబుట్టు ఒకరి మీద ప్రత్యేకమైన అభిమానం ఎందుకు అదే మాట అన్నాను వాళ్ళు అపార్థం చేసుకున్నారు నా తప్పేంటో చెప్పండి అన్నది అందరూ ఆమెకొచ్చిన సమస్యని సానుభూతితోనే చర్చించారు వివాహం ఘనంగానే జరిగింది వారు సారే చీర బాగానే తెచ్చారు అవి చూసుకున్నప్పుడు మరోసారి ఆనందంగా తన నిర్ణయం సరైనదేనని అనుకున్నది పెద్దన్న కానీ చిన్నన్న కానీ అయితే అంత ఉదారంగా సామాన్లు కొనిపెట్టేవారేనా వాసు అంటే ఒక మనిషిగా ఆమెకి సానుభూతి చూపాలని కృతజ్ఞుడు కాకూడదని సుజాతం చేసుకుంటానని అన్నాడు ఆమె అంతటా ఆమె కాదన్న తరువాత ఇంక వివాహం అయ్యి లేచే సమయానికి ఇంద్రసేన శంకర్ వచ్చారు బస్సులు దొరకలేదురా వాసు శంకర్ తను తెచ్చిన గిఫ్ట్ అందించాడు మన వాళ్ళెవరూ రాలేదా అలక సాగిస్తున్నారా అలక అన్నాడు విచారం నటిస్తూ పద్మకు ఎంతో చెప్పానురా అసలు నా మాట వింటేనా ఏం అందరు రాకపోతే మీ మ్యారేజ్ కాలేదా అన్నాడు ఇంద్రసేన ఎంతైనా వెళ్తే కదా ముగ్గురు పెళ్లి కూతురు దగ్గరికి వెళ్లారు ఆమెను వారికి పరిచయం చేశాడు సిగ్గుతో నమస్కరించి వెళ్ళిపోయింది అంత బ్యూటిఫుల్ కాదురా ఇంద్రసేన పెదవి విరిచాడు అన్నీ కావాలంటే ఎలా దొరుకుతాయి అన్నాడు వాసు నువ్వో పూలుగుర వాసు గట్టిగా నువ్వు ఆ సుజాత కావాలంటే ఫోర్స్డ్గా తెచ్చి పెళ్లి చేసేవాళ్ళం ఆ తర్వాత ఏమనుకున్న బాధలేదు జరిగిపోయిన దాని గురించి బాధెందుకురా ముగ్గురు వీధిలోకి వచ్చారు లలితమ్మ వాళ్ళిద్దరికీ మర్యాదలు చేస్తూ వారి అభిమానానికి సంబరపడిపోయింది కేశవయ్యకు కూతురు సంపాదిస్తుంటే తను కూర్చోవటం ఏమంతా నచ్చలేదు ఆడపిల్ల సంపాదన అని కాదు కానీ చిన్నప్పటి నుండి అతను కష్టపడ్డవాడే అందుకే ప్రస్తుతం అతను ఊరుకోలేక పాలు వంద సీసాలు సరఫరా చేస్తే నూట యాభై రూపాయలు వస్తాయి అతని పాత జీవితం ఎప్పుడు గుర్తుకు తెచ్చుకోలేదు అతను ఒక వేదాంతిలా తయారయ్యాడు రాసిపెట్టి ఉన్న పనులన్నీ చేయాలి అంటాడు సుజాత వారించలేకపోయింది ఆ విధంగానైనా అతను తృప్తిగా ఉంటే చాలు అనుకుంది అతను పాలిచ్చి వచ్చేవాడు సుజాత నిద్రపోతుంది రాత్రి ఎంతోసేపు పేపర్లు దిద్దింది రోజు ఆ సమయానికి లేచే భార్య లెగవకపోవటం చూసి ఆశ్చర్యం అనిపించింది అరుంధా దగ్గరగా వెళ్ళి పిలిచాడు జ్వరంగా ఉందండి అన్నది అతను ఆమె ఒంటి మీద చేయి వేసి చూశాడు చురుక్కుమంది జ్వరం చాలా ఉందే లే మొహం కడుక్కో కాఫీ నేను పెడతాను అని ఆమెకి చేయూతనిచ్చి లేపాడు నీళ్లు కచ్చిగా తెచ్చి వంటింటి తూము దగ్గర కూర్చోబెట్టాడు దాన్ని మీ చేత పనులు చేయిస్తున్నాను అన్నది అరుంధతి బాగుంది ఊరందరూ చెప్పే పనులు చేస్తే తప్పు లేదు కానీ ప్రాణంతో సమానమైన భార్యకి చేస్తే తప్ప తప్పని కాదండి అని పళ్ళు తోముకొని వచ్చింది అతనిచ్చిన కాఫీ తాగుతూ కూర్చుంది తను ఒక గ్లాస్ తెచ్చుకొని కూర్చున్నాడు ఈ పాటికి వాసు భార్యను ఇంటికి తీసుకొచ్చి ఉంటాడు కదండి మెల్లగా అంది వెళ్ళి చేసుకున్నవాడు రాకెట్టుపోతాడే నీపించి కానీ అది కాదండి ఏమీ లేదు చూడరుందా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు వాడికి మనకి అంతే రుణానుబంధం అది తెలుసు మన సుజాతకి జన్మలో పెళ్లి చేస్తామా ఎన్ని కలలు కన్నాను నా తల్లి పెళ్లి చేసి పోనివ్వండి చేతిలో ఐదు ఆరు వందలు ఉంటే ఏదో వ్యాపారం చేస్తాను అప్పుడు సుజాత వివాహం చేస్తాను ఒక్కసారి కట్నం ఇవ్వలేము నెల నెలా నా సంపాదన ఉండదు మీకేం వ్యాపారం చేతనవుతుంది ఈ కేశమా మునుపటివాడు కాడే అప్పుడు నలుగురి కోసం మంచి కోసం బతికాడు ఇప్పుడు కూతురు కోసం బతుకుతాడు నువ్వు నిశ్చింతగా ఉండు అన్నాడు ఏంటోనండి నాకు నమ్మకం కలగటం లేదు ఆశతో ఇన్నాళ్ళు బతికాము ఎటు చూసినా నా కనిపిస్తుంది ఇటు వేణుగోపాల్ పెళ్లి అయిపోయింది అటు వాసు వివాహం జరిగిపోయింది మన పెళ్లి మిగిలిపోయింది అరుంధతి వాసు మన అమ్మాయిని వద్దన్నాడు కదా అదే మంచిది వాడు ఇటు మనల్ని అటు అన్నయ్యని కూడా ప్రలోభ పెట్టాడు వాడు ఒక స్థిరత్వం ఉన్న వ్యక్తి కాదు వాడికి వాడి స్వశక్తి పైన కూడా నమ్మకం లేదు ఏది జరిగినా మన మంచికే అన్నాడు కేశవ అతనితో ఎక్కువ వాదించి వ్యతిరేకంగా మాట్లాడితే మళ్ళీ ఏమవుతుందోనని భయం అందుకే కాఫీ తాగి కూర్చోలేనట్టు పక్కకు ఒరిగి నేల మీద ముడుచుకుని పడుకుంది తర్వా భాగం రేపటి కదలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ హెయిర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్